హాయ్ వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్ టెస్ట్ సిరీస్లో ఇండియా గెలిచింది టీ ట్వంటీ సిరీస్లో ఇండియా అద్భుతమైన విజయం సాధించింది ఇక మిగిలింది వన్ డే సిరీస్ ఈ మూడు వన్డేలలో కూడా ఇంగ్లాండ్ని చిత్తు చేసి ఇంగ్లాండ్కి పంపేయాలని మనం అందరం కోరుకుందాం ఇక లేట్ చేయకుండా రేపు జరగబోయే ఫస్ట్ వన్ డే ఇండియా గెలుస్తుందా లేకుంటే ఇంగ్లాండ్ గెలుస్తుందా ఈ రెండు టీమ్స్లో ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది అండ్ ప్లేయింగ్ ఇలెవెన్ ఎవరు అన్న ఒకసారి ఇప్పుడు చూసేద్దాం సో ముందుగా మ్యాచ్ వచ్చేసి పూణేలో జరుగుతుంది పూణే పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ వల్ల ఫేవర్ సో రెండు టీమ్స్లో బ్యాటింగ్ ఎవరికి స్ట్రాంగ్ ఉండే వాళ్ళే తప్పకుండా గెలుస్తారు అండ్ ఈ పిచ్లో టాస్ అయితే కీలకం కాదు ఎందుకంటే టాస్ మ్యాచ్ డిసైడింగ్ చేసే డేస్ అయితే అయిపోయినాయి సో ఖచ్చితంగా టీమ్ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ ఇక లేట్ చేయకుండా ఇండియా ప్లేయింగ్ లవెన్ ఒకసారి చూసేద్దాం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ అనుకు మనం చూస్తే ఓపెనర్స్గా శిఖర్ ధవాన్ మరియు రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత ఇండియా ఒక మంచి వన్ డే వన్ డే ఆడబోతుంది అర్థమైపోతుంది ఎందుకంటే శిఖర్ ధవన్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు ఆస్ట్రేలియా టూర్లో ఆడారు ఆ తర్వాత ఇంకా ఆడలేదు సో శిఖర్ ధవన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది మ్యాచ్ రిజల్ట్ ఎందుకంటే వీళ్ళిద్దరు కన్సిస్టెన్సీతో ఫస్ట్ టెన్ అవర్స్ వరకు వికెట్ పడకుండా మంచి పార్ట్నర్షిప్ కనుక తీసుకొస్తే ఇండియాకి మంచి విజయం వస్తుంది అండ్ ఎక్కువగా ఇక్కడ శిఖర్ ధవన్ మీదనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నాడు కానీ శిఖర్ ధవన్ టీ ట్వంటీస్లో ఫామ్లో లేడు సో వన్ డేస్లో ఎలా ఆడతాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది సో చూద్దాం ಶಿಖರ್ ಧವನ್ ಎಲ್ಲ ಆಡ್ತಾರೋ ಈಗ ತರವತ್ತ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಕಿಂಗ್ ಕೊಹ್ಲಿ ಇಸ್ ಬ್ಯಾಕ್ ಕಿಂಗ್ ಕೊಹ್ಲಿ ಇನ್ ಫಾರ್ಮ್ విరాట్ కోహ్లీ ఫామ్లో ఉండే అపోజిషన్కి బ్యాండే ఈ విషయం మీకు కూడా తెలుసు మీరు ఇది కూడా అనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి సో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మంచి ఫామ్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ ఇక రేపు జరగబోయే వన్డేలో చాలా సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టలేదు సో ఖచ్చితంగా రేపు జరగబోయే వన్డేలో సెంచరీ కొట్టాలని మనందరం కోరుకుందాం అండ్ విరాట్ కోహ్లీ కంపల్సరీ సెంచరీ చేస్తాడనే నమ్మకం మీకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక తర్వాత రిషబ్ పంత్ శ్రియాశయర్ శ్రియా సాయి అయితే అద్భుతమైన బ్యాట్స్మెన్ ఎక్కువగా వన్ డేస్లో లో శ్రియా సాయర్ బ్యాటింగ్ చాలా పనికొస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఓపెనర్స్గా గా శిఖర్ ధవాన్ రోహిత్ శర్మ స్టాండర్డ్ గా ఆడతారు ఒకవేళ వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ అయినా సరే ప్రెజర్ హ్యాండిల్ చేస్తాడు ఇక తర్వాత వీళ్ళంతా బాగా ఆడి చివరి ఓవర్స్ వరకు లైక్ ఫార్టీ ఓవర్స్ వరకు ఇండియా టూ వికెట్ కన్నా ఎక్కువ లాస్ కాకుండా ఇండియాకి ఈజీగా త్రీ ఫిఫ్టీ స్కోర్ అయితే వస్తుంది ఎందుకంటే అది ఒక బ్యాటింగ్ పెంచి తర్వాత మన వాళ్ళు అద్భుతమైన బ్యాటింగ్ చేయగలుగుతారు శ్రీయాశైర్ రిషబ్ పద్ధ మీద ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కానీ ఆ ప్రెజర్ హ్యాండిల్ చేస్తే వాళ్ళు కంట్రోల్గా బ్యాటింగ్ చేయగలిగితే ఇండియా ఈజీగా విక్టరీ సాధిస్తుంది ఇక తర్వాత హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండే వన్ డేస్లో చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ మనం ఆల్రెడీ ఆస్ట్రేలియా టూర్లో చూసాం హార్దిక్ పాండే ఇంత డేంజరస్ హిటర్ అండ్ ఇన్నింగ్స్లో కూడా ఒకవేళ వికెట్స్ పడిపోయినా సరే పార్ట్నర్షిప్ మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే హార్దిక్ పాండ్యా లేకపోతే హిట్టర్ టీంలో ఉండే టీమ్కి చాలా బెనిఫిట్ అండ్ డెత్ ఓవర్స్ కూడా అద్భుతమైన హిట్టింగ్ చేస్తాడు స్కోర్ బోర్డు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తే టెన్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తే టెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఇవ్వగలుగుతాడు ఇక తర్వాత వచ్చే ప్లేయర్ కృణాల్ పాండ్య కృణాల్ పాండ్యాని ఫస్ట్ వన్డేకి తీసుకోవచ్చు ఎందుకంటే చాహల్ మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గిపోయాయి సో మాక్సిమం కృణాల్ పాండ్యాని తీసుకుంటే ఇండియా బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండు విధాలుగా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది సో కృణాల్ పాండ్య టీంలో ఉండడమే బెస్ట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక తర్వాత షార్దుల్ ఠాకూర్ షార్దుల్ ఠాకూర్ మంచి ఫామ్లో ఉన్నాడబ్బా ఓడిఎస్ కానీ టెస్ట్ మ్యాచ్లు కానీ టీ ట్వంటీ కానీ ఏదైనా సరే టెన్షన్ లేకుండా చాలా మంచిగా ఆడుతున్నాడు అండ్ ఎక్కువగా అపోజిషన్స్ని ప్రెజర్లో పెడుతున్నాడు మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ దగ్గర ఉన్నప్పుడు షార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఇండియాకి బాగా కలిసి వస్తుంది ఇక తర్వాత భువనేశ్వర్ భువనేశ్వర్ కూడా చాలా రోజుల తర్వాత మంచి ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ బాగా తిప్పుతున్నాడు అండ్ ఇంకా స్లో బాల్స్ నకుల్ బాల్స్ కూడా చాలా అద్భుతంగా వేస్తున్నాడు సో బ్యాటింగ్ పరంగా అయితే భువనేశ్వర్ ఇండియాకి స్ట్రెంత్ ఎందుకంటే ప్రెజర్ కూడా బాగా హ్యాండిల్ చేస్తూ చాలా నీట్గా క్లాసిక్ షార్ట్స్ ఆడగలుగుతాడు ఇక తర్వాత కుల్దీప్ యాదవ్ నటరాజన్ వీళ్ళిద్దరైతే జస్ట్ బౌలింగ్ పరంగానే బ్యాటింగ్ పరంగా అయితే అంత సక్సెస్ కాదు సో మొత్తంగా ఫస్ట్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ ఇలవెన్ వచ్చేసి రోహిత్ శర్మ శిఖర్ ధవన్ విరాట్ కోహ్లీ శ్రీయా సేయర్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా శదుల్ ఠాకూర్ భువనేశ్వర్ కుమార్ కుల్దీప్ యాదవ్ నటరాజన్ సో లెవెన్ ప్లేయర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మరి ఇండియా బౌలింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం సో నటరాజన్ భువనేశ్వర్ కుమార్ శారదుల్ ఠాకూర్ ఈ ముగ్గురు ఫేస్ బౌలింగ్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా నటరాజన్ ఫేస్ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లెఫ్ట్ ఆమ్ ఫేసర్ ఇతను వేసే బాల్స్ కూడా ఎక్కువగా వన్ థర్టీ వన్ ఫార్టీ మధ్య వేరియేషన్లో ఉంటాయి కానీ వన్ ఫార్టీ కన్నా కొంచెం ఎక్కువ స్పీడ్తో బాల్స్ డెలివరీ చేయగలిగితే ఇంగ్లాండ్కి చుక్కలే అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత భువనేశ్వర్ మరియు షార్దుల్ థాకూర్ వీళ్ళిద్దరు స్టాండర్డ్ బౌలింగ్ చేస్తారు అండ్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ సో వీళ్ళ వల్ల ఇండియాకి ఎటువంటి నష్టం అయితే లేదు అండ్ వీళ్ళ బౌలింగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్ ఏ ఇక తర్వాత స్పిన్ విషయానికి వస్తే కృణాల్ పాండే కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు స్పిన్ అనేది చాలా కీలకం ఎందుకంటే కృణాల్ పాండే అద్భుతమైన హాఫ్ స్పిన్నర్ మరోపక్క కుల్దీప్ యాదవ్ బాగా దూసరాలు వేస్తాడు సో ఇలాంటి టూ స్పిన్నర్స్ ఉండడం వల్ల ఇండియాకి చాలా బెనిఫిట్ అండ్ మోర్ ఎవర్ ఎక్కువగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ని స్టాండర్డ్ స్కోర్ చేయకుండా వీళ్ళిద్దరు బాగా కంట్రోల్ చేయగలిగితే మిడిల్ ఓవర్స్ లో టీమిండియాకి చాలా బెనిఫిట్ ఇక తర్వాత టీమిండియాకి మరో పార్ట్ టైం బౌలర్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ మంచి బౌలింగ్ అయితే చేసినాడు కాబట్టి టీ ట్వంటీస్లో ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా యూజ్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ సో మొత్తంగా ఇండియాలో నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు యావరేజ్గా ఒకవేళ టాస్ గెలిచి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఈజీగా త్రీ హండ్రెడ్ రన్స్ అయితే చేయగలదు సో మీరు కూడా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎన్ని రన్స్ చేస్తుందని గెస్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఇలవెన్ ఎవరు అసలు ఇంగ్లాండ్కి గెలిచేంత సినిమా ఉందా లేదా అన్నో ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ డే కోసం ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఇలెవెన్ వచ్చేసి మోర్గాన్ బట్లర్ డేవిడ్ మలన్ శామ్ బిల్లింగ్స్ జోఫ్రా ఆర్చర్ శామ్ క్రాన్ టామ్ క్రాన్ అదిల్ రషీద్ రాయ్ బెన్ స్టోక్ షోడన్ సో లెవెన్ ప్లేయర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మరి ఏ ప్లేయర్ ఎంత స్టాండర్డ్గా పర్ఫార్మెన్స్ చేయగలడు ఈ ప్లేయర్స్ వల్ల ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ ఉందో ఒకసారి చూద్దాం సో ఒకసారి మనం బ్యాటింగ్ ఆర్డర్ కూడా చూస్తే ఓపెనర్స్గా రాయ్ మరియు మలన్ వీళ్ళిద్దరైతే స్టాండర్డ్ ఓపెనర్స్ ఎందుకంటే వీళ్ళిద్దరు బ్యాటింగ్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది ఎక్కువగా ప్రెజర్ హ్యాండిల్ చేస్తారు అండ్ స్కోర్ బోర్డును బట్టి వీళ్ళ ఓపెనింగ్ కూడా పనికి వస్తుంది రాయ్ ని మ్యాక్సిమం పవర్ ప్లే లోపల అవుట్ చేసుకుంటే ఇండియాకి చాలా బెనిఫిట్ ఎందుకంటే రాయ్ హార్డ్ హిట్టర్ అండ్ ఒక్కసారి సెటిల్ అయ్యాడంటే మాత్రం అవుట్ చేయడం చాలా కష్టం ఇక తర్వాత వన్ డౌన్లో వచ్చే ప్లేయర్ శామ్ బిల్లింగ్స్ లేకుంటే బట్లర్ వీళ్ళిద్దరైతే చాలా స్టాండర్డ్ ప్లేయర్స్ వీళ్ళు కూడా ఎక్కువగా కంట్రోల్ గా బ్యాటింగ్ చేస్తారు మెయిన్ ఇక్కడ డేవిడ్ మలన్ ని ఖచ్చితంగా మన వాళ్ళు కంట్రోల్ చేయాలి లేకుంటే మాత్రం మనకు చాలా ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఇక తర్వాత వచ్చే ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ ఇయాన్ మోర్గాన్ కూడా చాలా క్రూషియల్ ప్లేయర్ ఇతను ఇంగ్లాండ్ కెప్టెన్ మరియు అద్భుతమైన బ్యాట్స్మెన్ కూడా టీ ట్వంటీస్లో లో మంచి ఫామ్ లో లేడు కాబట్టి ఇండియాకి కొంచెం బెనిఫిట్ అని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ బాగుంది కానీ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాడో లేదా అనే డౌట్ మీకు కూడా ఉంటే కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి ఇక తర్వాత ఇంగ్లాండ్కి మరో మరో ఆల్రౌండర్స్ బెన్ స్టోక్స్ మరియు శామ్ కురాన్ వీళ్ళిద్దరైతే అద్భుతమైన ఆల్రౌండర్స్ వీళ్ళ ఆల్రౌండ్ వల్ల ఇంగ్లాండ్కి చాలా బెనిఫిట్ ఎందుకంటే అటు బౌలింగ్ పరంగా ఇటు బ్యాటింగ్ పరంగా రెండు విధాలుగా టీమ్ని బాగా కంట్రోల్ చేస్తారు ఒక పక్క బెన్ స్టోక్స్ అయితే అద్భుతమైన హిట్టర్ అండ్ ఎక్కువగా వికెట్స్ పడినప్పుడు క్రూషియల్ పార్ట్నర్షిప్స్ అనేవి బెన్ స్టోక్స్ ద్వారానే వస్తాయి సో ఇతని బ్యాటింగ్ కూడా ఇంగ్లాండ్కి చాలా బాగా కలిసి వస్తుంది ఇక తర్వాత శామ్ కురాన్ శామ్ కురాన్ యంగ్స్టర్ కానీ బౌలింగ్ పరంగా చాలా ఇంటెలిజెంట్ ఎందుకంటే లైన్ లైన్ చాలా అద్భుతంగా వేస్తాడు ఎక్కువగా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మధ్యలో వేరియేషన్స్లో బాల్ డెలివరీ చేయగలుగుతాడు అండ్ మరీ ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా కూడా చూసుకుంటే లైక్ హండ్రెడ్ బాల్స్కి హండ్రెడ్ రన్స్ కొట్టాలనే సిచ్యువేషన్లు ఉన్న వికెట్ పడకుండా స్టాండర్డ్గా పార్ట్నర్షిప్ తీసుకురాగలడు అండ్ ఇదని హిట్టింగ్ కూడా ఇంగ్లాండ్కి చాలా బెనిఫిట్ ఇక తర్వాత ఆర్చర్ ఆర్చర్ అయితే అద్భుతమైన హిట్టర్ ఇతను లాస్ట్ డెత్ ఓవర్స్ వరకు ఉంటే ఇంగ్లాండ్కి ఏదైనా విక్టరీ చేయాలంటే చేయగలుగుతాడు అదే కానీ వికెట్స్ పడిపోయే పార్ట్నర్షిప్ చేయాలి ఏదైనా విక్టరీ సాధించాలంటే కొంచెం ఆర్చర్ వాళ్ళైతే కాదు ఇక తర్వాత ఆర్చర్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా వేస్తాడు అండ్ ఎక్కువగా లైన్ లైన్ చాలా అద్భుతంగా వేస్తాడు సో ఇలాంటి బౌలర్ ఉండడం ఇంగ్లాండ్కి అయితే చాలా బెనిఫిట్ ఇక తర్వాత మనం మళ్ళీ చూసుకునే స్పిన్నర్ అదిల్ రషీద్ అదిల్ రషీద్ స్పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇతను ఎక్కువగా లెగ్ స్పిన్ వేస్తాడు మిడిల్ ఓవర్స్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు సో ఎటు చూసినా ఇంగ్లాండ్కి అయితే అన్ని విధాలుగా సెట్ అయింది టీమ్ కూడా అండ్ టీమ్ ప్లేయింగ్ లెవెన్ కూడా మీరు చూసుకుంటే మోర్గాన్ బట్లర్ డేవిడ్ మలన్ శామ్ బిల్లింగ్స్ ఆర్చర్ శామ్ కురాన్ టామ్ కురాన్ అదిల్ రషీద్ రాయ్ బెన్ స్టోక్స్ జోర్డన్ సో లెవెన్ ప్లేయర్స్ అయితే స్టాండర్డ్గా ఉన్నారు అండ్ కన్సిస్టెన్సీతో పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు ఆల్రెడీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది ఆ తర్వాత టీ ట్వంటీ కూడా ఓడిపోయింది ఇక మిగిలింది ఓడిఏ సిరీస్ ఈ ఓడిఏ సిరీస్ అయినా గెలవాలని చాలా క్రూషియల్ గా ట్రై చేస్తారు కానీ నాకు తెలిసినంత వరకు రెండు టీమ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారు అండ్ ఇంగ్లాండ్ బౌలింగ్ పరంగా కూడా కొంచెం స్ట్రాంగ్ కనిపిస్తుంది ఇంగ్లాండ్ టీంలో ఐదు మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు సో మొత్తంగా అటు బౌలింగ్ పరంగా ఇటు బ్యాటింగ్ పరంగా రెండు టీమ్స్ ఈక్వల్ గా అండ్ మ్యాచ్ జరిగేది పూనాలో అండ్ ఇక్కడ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ చేసింగ్ వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ వస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ అయినా ఏం ప్రాబ్లం లేదు అండ్ నైట్ కొంచెం డ్యూ ఉంటుంది కాబట్టి కొంచెం బాల్ స్లోగా తిరుగుతుంది సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఎక్కువగా ఇండియాకే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఏ టీం గెలుస్తూ అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను సో క్రికెట్ పరంగా కానీ లేకుంటే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అప్డేట్స్ ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అండ్ మర్చిపోదండి ఏ టీం గెలుస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎక్కువ కమెంట్స్ ఏ టీంకి వస్తాయో ఆ టీమే గెలుస్తుంది అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్